టర్కీ జానపద కథ అబు కాడి పూర్వం ఇస్తాంబుల్లో అబు అనే వ్యక్తి ఉండేవాడు వీధులు ఊడ్చే పని చేస్తూ బతికే అతడు ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండేవాడు వీధుల్లో చెత్త తోస్తున్నప్పుడు తన ముఖంలో తాండవించే సంతోషాన్ని చూసి జనం కొన్ని ఇచ్చేవారు ఒకరోజు అబు మరింత సంతోషంగా కనిపించాడు తను డబ్బు దాచుకుంటున్న కుండను పగలగొట్టి లెక్కించాడు దాంట్లో మొత్తం ఐదు వందల నాణ్యాలు ఉన్నాయి దీంతో అబు ఆనందంతో గంతులేశాడు మరికొంత డబ్బు ఆదా చేసిన తర్వాత తన కుటుంబాన్ని కలవాలని నిర్ణయించుకున్నాడు కలిసి చాలా కాలం కావడంతో వారిని కలిసే క్షణాల కోసం ఎదురు చూడసాగాడు అయితే ఆ రాత్రి అతడికి దొంగలంటే భయం పట్టుకుంది నా ఇంట్లో ఎక్కడా డబ్బును దాచిపెట్టలేను మరి ఏం చెయ్యాలి అని ఆలోచించాడు ఆ రాత్రంతా అబు మేలుకునే ఉన్నాడు నగరంలో ఉన్న జనమంతా కాడి అనే వ్యక్తి గురించి ఘనంగా చెప్పుకోవడం అబూకు గుర్తుకొచ్చింది సహాయం కోసం అతడిని సంప్రదించాలని అనుకుని వెంటనే అతడు కాడి ఇంటికి వెళ్ళాడు గేటు ముందు అతడిని చూడగానే కాడి సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించాడు నీకేం సహాయం కావాలి అడిగాడు కాడి గడ్డం రాసుకుంటూ సలాం ఆలేకుం సాబ్ నా వద్ద ఐదు వందల బంగారు నాణ్యాలు ఉన్నాయి అయితే మా ఇల్లు మంచిది కాదు వాటిని మీ రక్షణలో ఉంచాలని అనుకుంటున్నాను కాడి తలూపుతూ బంగారు నాణ్యాలు దాచిపెట్టడం నీకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోగలను నా స్వంత డబ్బులా చూసుకుంటాను అని అబూకు ధైర్యం చెప్పాడు అబూ అతడికి కృతజ్ఞతలు చెప్పి తన ఊరికి పోయే ముందు నాణ్యాలు తీసుకోవడానికి వస్తానని చెప్పాడు కాడి మాటల వెనుక అంతరార్ధాన్ని గ్రహించలేకపోయినా అబూ తన మీద పెద్ద భారం తొలగిపోయినట్టు భావించి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళి ఎప్పటిలా పనిచేసుకోసాగాడు ఓ రోజు అక్కడికి అతడి స్నేహితుడు తనను చూసేందుకు వచ్చాడు అబు నేను మీ ఊరు వెళ్తున్నాను నువ్వు కూడా నాతో రాకూడదు అని అడిగాడు మిత్రుడు అబూ తల అడ్డంగా ఊపి మరింత డబ్బు సంపాదించాక తన వాళ్లను కలుసుకుంటానని చెప్పాడు అయితే ఆ మిత్రుడు బలవంత పెట్టాడు నాతో పాటు రా అబు ఒంటరిగా పోవడం కంటే కలిసిపోవడం ఉత్తమం అన్నాడు వీధిలో పడిన ఆకులు ఊడుస్తూ అబు కొద్దిసేపు ఆలోచించాడు ఐదు వందల నాణ్యాలు అంటే ఏమంత చిన్నది కాదు పైగా భార్య పిల్లలను కలవాలని అతడి మనసు తహతహలాడింది దాంతో అతడు దుస్తులు సర్దుకొని ఊరెళ్ళడానికి సిద్ధమయ్యాడు డబ్బు కోసం కాడి వద్దకు వెళ్ళేసరికి అతడికి దిగ్భ్రాంతి కలిగింది నువ్వెవరు అని ఎదురు ప్రశ్నించాడు కాడి సాబ్ నేను గతంలో మీ వద్ద దాచిన నాణ్యాల సంచి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అన్నాడు అబు తడబడుతూ నన్నే మోసగిద్దామని చూస్తున్నావా ఇంతకు ముందెన్నడూ నేను నిన్ను చూడలేదు అని చెప్పిన కాడి తలుపు ధడేలున మూసివేశాడు దాంతో అబు తీవ్ర కోపంతో దహించుకుపోయాడు కానీ ఏం చేయగలడు కాడి గురించి జనం చాలా మంచిగా చెప్పుకుంటుంటారు పైగా అతడు కాడికి నాణ్యాల సంచి ఇచ్చినప్పుడు ఎవరూ చూడలేదు కూడా అబు నిరాశతో గాఢంగా నిట్టూర్చి తిరిగి వీధులను ఊడ్చేందుకు వెళ్ళాడు తన వారిని కలుసుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని అతడికి బోధపడింది వీధులు ఊడుస్తుండగా ఒక మహిళ అతడిని చూసి దగ్గరికి వచ్చింది ఆమె కాడి పరుగుంటి వ్యక్తి అబూ నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటావు కదా ఏం జరిగింది మనసు బాగోలేదా అని అడిగింది అబు తలవుపాడు ఆగ్రహం బాధ తన్నుకొస్తుండగా పూసగుచ్చినట్లు జరిగిందంతా ఆమెకు చెప్పాడు కాడి అంత అన్యాయానికి పాల్పడి ఉంటాడని ఆమె నమ్మలేకపోయింది కానీ అబూను ఆమె విశ్వసించింది విను నేను పథకం చెబుతా నేనిప్పుడు కాడి వద్దకు వెళుతున్నాను కాసేపటి తర్వాత నువ్వు కూడా అక్కడికి వచ్చి నీ డబ్బు గురించి అడుగు అని చెప్పింది తర్వాత తన సేవకుడిని పిలిచి అతనితో నువ్వు పది నిమిషాల తర్వాత కాడి ఇంటికి వచ్చి నీ భర్త వచ్చాడని నాకు చెప్పు అని సేవకుడిని పురమాయించింది సేవకుడికి ఏమీ అర్థం కాకున్నా బుద్ధిగా తలూపాడు ఆ మహిళ తన నగర సంచి తీసుకొని కాడిని చూడడానికి వెళ్ళింది కాడి ఆమెను సాదరంగా ఆహ్వానించాడు ఆమె చేతుల్లోని సంచి కేసి చూస్తూ నేను మీకేం సహాయం చేయగలనమ్మా అని మృదువుగా అడిగాడు నా భర్త ఈజిప్టుకు వెళ్ళాడు ఇప్పటికీ అతడు తిరిగి రాలేదు నేను అతడిని వెతకడానికి బయలుదేరాలనుకుంటున్నా అని ఆమె చెప్పింది అయితే నా నగల గురించి భయపడుతున్నా అంటూ స్వరం తగ్గించి గుసగుసలాడింది ఈ పట్టణంలో విశ్వసనీయ వ్యక్తి ఉన్నారంటే అది మీరే కదా అంటూ పొగిడింది ఆమె సంచిలోంచి నగలు ఉంగరాలు హారాలు వజ్రకంకణాలు నేలపై పడడంతో అతడి కళ్ళు మెరిశాయి ఆ సమయంలో అబు అక్కడికి వచ్చి సాబ్ మీ వద్ద నేను దాచి ఉంచిన నాణ్యాల కోసం వచ్చాను అన్నాడు కాడి ముఖం మాడిపోయింది కానీ బలవంతంగా నవ్వు పులుముకుని ఇప్పుడే నీ నాణ్యాల సంచి తీసుకువస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు నాణ్యాల సంచి తెచ్చి అబూకు అప్పగిస్తూ కాడి ఆమె కేసి తిరిగి అన్నాడు ఈ పట్టణంలో అందరూ తమ వస్తువుల భద్రత విషయమై నన్నే నమ్ముతుంటారు వాటిని నేను చాలా జాగ్రత్తగా చూ దాస్తుంటాను ఆ క్షణంలోనే ఆమె సేవకుడు పరుగెత్తుకుంటూ వచ్చి ప్రకటించాడు అమ్మా నీ భర్త వచ్చారు ఆమె లేచి చప్పట్లు కొట్టింది కాడి మొహం కడ తప్పింది సాబ్ కృతజ్ఞతలు మరొకసారి నా నగలు దాచి ఉంచవలసిన అవసరం వస్తే తప్పకుండా మీ వద్దకే వస్తాను అని ఆమె అబూ కేసి చూసి నవ్వింది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే